పాండవుల దగ్గరికి ఇంద్రుడు రావటం, తన యొక్క నలుగురు సోదరులని అలాగే తమ దగ్గరే ఉన్నటువంటి విప్రవర్యులని అందరినీ కూడా కూర్చోబెట్టి అర్జునుడు తాను చేసినటువంటి సాహస కృత్యాలు అన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో తాను చేసినటువంటి కథలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు, తన యొక్క గాథలన్నీ వినిపిస్తూ ఉన్నాడు. తాను తపస్సుకు వెళ్లిన దగ్గర నుంచి ఇవాటి వరకు జరిగినటువంటి విశేషాలన్నీ కూడా వీళ్ళకి చెబుతూ ఉన్నాడు. అలా వీళ్ళందరూ కూడా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకనొక రోజున బోరణ సురదుందువుల నినాదంబులు కిన్నెర గంధర్వ గీతరవములెసగా సహస్ర సూర్యేందు మండలములవోలే విమానముల్ పలుచి వెలుగు పాండవాలోకన పరుడై సహస్రాక్షుడు అమరగణంబుతో అమ్మహాద్రిగే తెంచిన్ ప్రీతి. దేవేంద్రుడి యొక్క దుందువులు, దేవదుందువులన్నీ కూడా బ్రహ్మాండంగా మోగుతూ ఉన్నాయి, కిన్నెరలంతా కూడా పాటలు పాడుతూ ఉన్నారు, గంధర్వులు గానం చేస్తూ ఉన్నారు. ఆకాశంలో కొన్ని వేల సూర్య చంద్రుల యొక్క మండలాలు అన్నీ కూడా మిరుమిట్లు గెలిపే కాంతులతో వెలుగుతున్నాయా అన్నట్టుగా విమానమెక్కి విమానముల్ పోలిచి వెలుగా పాండవాలోకన పరుడై సహస్రాక్షుడు అమరగణంబుతో అమ్మహాద్రికే కించిన్ ప్రీతి. ఇలా దేవేంద్రుడు పాండవులను చూడాలి అనే కోరికతో పాండవులు ఉన్నటువంటి చోటికి వచ్చాడు. ఆ ఇంద్రునకు అందరూ అంత అభ్యుద్గతులైరి, వీళ్ళందరూ ఇంద్రుడిని చూశారు, లేచి చూస్తున్నారు, నమస్కారం చేశారు, పాదాభివందనాలు చేశారు, ఉచిత రీతిని స్వాగత సత్కారాలని కూడా సమర్పించారు. పాండవాగ్రజుడు తాను అనుజులు ఇంద్రు పాదాంబుజముల కెరిగి ఇంద్రుడి యొక్క పాదాలకి నమస్కారం చేశారు. ధర్మరాజు మిగిలినటువంటి నలుగురు పాండవులు కూడా ఆయన పాదాలకి నమస్కారం చేశారు. అధిక భక్తి శాస్త్ర దృష్టి వివిధ సత్కారాది విధుల పూజించే అత్యంతమైనటువంటి భక్తితో శాస్త్రంలో ఏ రకంగా అయితే చెప్పారో ఆ రకంగా శాస్త్ర పద్ధతిని పాటిస్తూ అయితే సత్కారాలని కూడా చేశారు. ఇంద్రుడికి పాదాభివందనం చేశారు. ఇప్పుడు ఇంద్రుడు కూడా వీళ్ల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వాడై చాలా ఆనందించాడు. ఈ పాండవుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పేరు పేరున పలకరించాడు. ముందుగా పాండవులందరినీ కూడా ధర్మరాజు, భీముడు, అలాగే నకులుడు, సహదేవుడు, తన కుమారుడైనటువంటి అర్జునుడు, వీళ్ళందరినీ కూడా ముందు పలకరించాడు. అలాగే ధౌమిల వారు, రోమస్సుడు, మిగిలినటువంటి విప్రశ్రేష్ఠులు అందరినీ కూడా పేరు పేరున పలకరించి తీయమైనటువంటి పలుకులతో అందరినీ కూడా సంతోషపెట్టాడు. ఆ తరువాత వాళ్ళందరినీ దగ్గరగా కూర్చోబెట్టుకుని తాను కూడా కూర్చున్నాడు. అంటే నేను త్రిలోకాధీశ్వరుణ్ణి, నేను దూరంగా ఒక ఎత్తైనటువంటి ఉన్నతమైన ఆసనం మీద కూర్చుంటాను అనే గర్వం లేకుండా వాళ్లతో పాటు కలిసి వాళ్ల దగ్గరే కూర్చున్నాడు. అలా కూర్చుని ధర్మరాజుకి చూపిస్తూ ఉన్నాడు, ఎవరిని, గొప్ప పదైనటువంటి తపస్సు చేసిన వాడు, దివ్యాస్త్రములు సంపాదించినటువంటి వాడు అయిన అర్జునుడిని చూపించాడు ధర్మరాజుకి. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఓ ధర్మనందన, గనుడి పార్థుడు, ఓ ధర్మరాజా, ఈ పార్థుడున్నారు చూసావా, ఈ అర్జునుడు కుంతి కుమారుడైనటువంటి అర్జునుడు, పార్థుడు అంటే బృధ యొక్క కుమారుడు పార్థుడు. ఘనుడి పార్థుడు నా వలన దివ్యాస్త్ర ప్రయోగనయ నిపుణుండై
ధనుజుల నివాత కచులను అని జంపి సురావళికి ప్రియం బొనరించెన్. ఓ ధర్మనందన, ఈ పార్థుడున్నాడే ఈ అర్జునుడు, నా వల్ల ఇతర దేవత వల్ల దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా సంపాదించాడయ్యా, చాలా గొప్పవాడయ్యాడు. ఈ అస్త్రాలన్నీ ప్రయోగ ఉపసంహారములు రెండూ కూడా పూర్తిగా తెలుసుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. గతంలో మనం చెప్పుకున్నాం, అస్త్రాన్ని ప్రయోగించడమే కాదు దాన్ని ఉపసంహరించడం కూడా తెలియాలి. ఈ రెండు కూడా తెలుసుకున్నాడు. అస్త్రాన్ని ప్రయోగించడం ఎలాగో తెలుసుకున్నాడు, దాన్ని మళ్లీ ఉపశమింపజేయటం ఎలాగో కూడా తెలుసుకున్నాడు. ఈ రెండింటిలోనూ అపరిమితమైనటువంటి సామర్థ్యాన్ని ఆర్జించిన వాడై నివాతకవచులు అనే రాక్షసులను సంహరించి దేవతలకందరికీ కూడా చాలా గొప్ప మేలు చేశాడు. ఇతడు పరాక్రమమును రాతులవధించి యుద్ధరారాజ్యము విఖ్యాతముగా ఇచ్చు నీకు మహాతేజుడు. వీడు సామాన్యుడు కాదు, మహాతేజుడు అవీర్యుడని ఎవరికిన్. ఈ అర్జునుడు తన యొక్క శౌర్యంతో పరాక్రమంతో శత్రువులందరినీ కూడా సంహరించి ఈ ధరామండలాన్ని మొత్తాన్ని నీకు ఇవ్వగలడయ్యా. ఇతడు మహాతేజుడు, అతి వీర్యుడు, చాలా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, భయంకరమైనటువంటి పరాక్రమము వీరత్వము కలిగినటువంటి వాడయ్యా. యుద్ధంలో ఇతన్ని జయించటము అనేది ఎవరికీ కూడా శక్యం కాదు. అటువంటి గొప్ప వీరుడు నీ సోదరుడైనటువంటి అర్జునుడు అని చెప్పి అనిమిషప్రభుడు ఇలా చెప్పి దేవరాజైనటువంటి ఆ ఇంద్రుడు అనిమిష నివహంబుతోడ అమరావతి గింజనియే ఆ దేవతా సమూహాలతో కలిసి అమరావతి నగరానికి వెళ్లిపోయాడు. అనగును పాండవులు హర్షమందుతునుండన్. ఆ సమయంలో ఈ పాండవులంతా కూడా మహదానందంగా ఉన్నారు. ఇలా ఉన్నటువంటి ఈ సమయంలో పాండవులంతా చాలా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ ఉన్నాడు, ఓ జనమేజయ మహారాజా, ఘనముగా ధనదేంద్ర పాండుసుత సమాగమము ఒక్క ఏడు ధనరంగ బ్రహ్మచర్య వ్రతస్థులై తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములును చదివిన వారు విభుత నూరేండ్లు వనర జీవింతురు అత్యంతమగు కాంతియుక్తులై ధరణి. ఓ మహారాజా, కుబేరుడు, ఇంద్రుడు, పాండవులు ఈ ముగ్గురు కలిసినటువంటి ఈ కథని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఒక సంవత్సర కాలం గనక ప్రతినిత్యము చదివినట్లయితే, ఎవరైతే చదువుతారో లేదా ఎవరైతే దీన్ని వింటారో అలాంటి వాళ్లంతా కూడా మిక్కిలి తేజస్సు కలిగినటువంటి వాళ్ళ మహావైభవంతో 100 సంవత్సరాల కాలం వాళ్ళు జీవించి ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఇంద్రుడు ఇక్కడికి వచ్చినటువంటి ఈ కథను విన్నటువంటి వాళ్ళకి 100 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం వస్తుంది అని చెప్పాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు వైశంపాయనుడు, ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా దేవేంద్రుడేమో స్వర్గలోకానికి వెళ్లిపోయాడు, పాండవులంతా ఇక్కడ మహదానందంగా ఉన్నారు. అటువంటి సమయంలో ఒక రోజున ధర్మరాజు అర్జునుణ్ణి చూసి చాలా ఆనందంతో ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, హరుడాదిగా గల అమరగణంబుల చేవడసి దివ్యాస్త్రముల్ పరమమైన ఉపకారము అమరులకు వనరించేయి పార్థుడని నాకు చెప్పే వృత్తాంతకుండు.
దివ్యాత్రలాభము దేవేంద్రునకు ప్రీతిగా వేల్పులకు ఉపకారివైన వేల్పులకు ఉపకారివైన విధము మాకిప్పుడు వినవేక్క అయినది అని తనను అడిగిన అగ్రజునకు ధర్మరాజు అడుగుతున్నాడు. ఓ అర్జున, శివుడు మొదలైనటువంటి దేవతల చేత నీకు దివ్యమైనటువంటి అస్త్రాలు అన్నీ కూడా ప్రసాదించబడినాయి, వాళ్ళందరినీ కూడా మెప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఈ అస్త్రాలు దివ్యమైన అస్త్రాలన్నీ కూడా సంపాదించి దేవతలకందరికీ కూడా గొప్పదైన ఉపకారం చేశావు అని వృత్తాంతకుడైనటువంటి ఆ దేవేంద్రుడు చెప్పాడయ్యా, నిన్ను గురించి చాలా గొప్పగా చెప్పాడు, నువ్వు ఏ రకాలైనటువంటి దివ్యాస్త్రాలు సంపాదించావు, అసలు వాటిని ఏ రకంగా సంపాదించగలిగావు, ఈ విషయాలన్నీ కూడా నాకు వినాలి అనే కోరిక కలుగుతూ ఉన్నది. నువ్వు దేవతలకందరికీ ఏ రకంగా మేలు చేసావు, అసలు వేల్పులకు ఉపకారివైన విధమును మాకెప్పుడు వినవేట్క ఏయినది, దేవతలకు ఏ రకంగా నువ్వు ఉపకారం చేసావో మేము వినాలి అని అనుకుంటూ ఉన్నాం అని తనను అడిగిన అగ్రజునకు ధర్మరాజు ఇలా అడిగాడు ఈ అర్జునుణ్ణి. ఓ అర్జున, మాకు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనే కుతూహలం కలుగుతూ ఉన్నదయ్యా అని అంటే, అగ్రజ జన్మ పూజ్యులగు ధౌమ్య రోమస భ్రాతృవరుల యుద్ధ పాండవేయుడు అసదృశ ప్రభావుడు అతి వీర్యుడు అర్జునుడు ఆత్మచరితమయు ఇటులను తుచెప్పే. వాళ్ళంతా కూడా మాకు ఈ విషయాలన్నీ వివరించు అని అడిగాడు. అప్పుడు అన్నగారైనటువంటి ధర్మనందనుడికి అలాగే పరమ పూజ్యులైనటువంటి ధౌమ్యుడు రోమసుడు ఈ మహర్షులు మిగిలిన విప్రవరేణ్యులు తన యొక్క అన్నగారైనటువంటి భీమసేనుడు మిగిలిన సోదరులైనటువంటి నకులుడు సహదేవుడు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి తన యొక్క దివ్యమైనటువంటి గాథలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు. దేవతలకు తాను ఏ రకంగా ఉపకారం చేశాడు అనే విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అన్నా, ఓ ధర్మనందన, నీ యొక్క ఆదేశం ప్రకారం మంత్ర విద్యోపాసన చేసి, ధర్మరాజు మంత్రం చెప్పాడు ఇతనికి, ఈ మంత్రాన్ని నువ్వు జపం చెయ్యి అన్నాడు. ఆ మంత్రాన్నే జపం చేశాడు ఈ అర్జునుడు. ఆ మంత్రాన్ని ఆ రకంగా జపం చేసి తపస్సులో అత్యంతమైనటువంటి నిష్ట పాటించి, గతంలో చెప్పుకున్నాం మనం నిష్ట అనేది పాటించాలా అంటే పాటించాలి అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. నియమనిష్టలతో గనక తపస్సు చేసినట్లయితే నీ మంత్రము అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అందుకని మంత్రసిద్ధి కోసం నిష్టలు పాటిస్తూ తపస్సు చేస్తూ, నేను హిమాలయ పర్వతాల్లో కొంతకాలం ఉన్నాను, ఆ సమయంలో దేవేంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషం ధరించి నాకు కనిపించాడు, అలా కనిపించి ఈశ్వరుని గురించి తపస్సు చేయమని చెప్పాడు. అప్పుడు నేను శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాను, శివుడు కిరాత రూపంలో నాతో భయంకరమైనటువంటి యుద్ధం చేసి ఆ యుద్ధంలో నన్ను మెచ్చుకుని తన యొక్క నిజస్వరూపాన్ని ప్రకటించి నాయందు పరమమైనటువంటి అనుగ్రహంతో నాకు దివ్యమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత ఇంద్రుడు అగ్ని వరుణుడు ఇలా ప్రముఖమైనటువంటి ఈ దేవతలు, ఈ దేవతల వల్ల ఐంద్రాస్త్రం ఆగ్నేయాస్త్రం యామ్యాస్త్రం రాక్షసాస్త్రం వారుణాస్త్రం వాయువ్యాస్త్రం కౌబేరాస్త్రం గాంధర్వాస్త్రం పైశాచికాస్త్రం బ్రాహ్మ్యాస్త్రం ఇట్లా అనేక రకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా నేను సంపాదించుకున్నాను. ఆ తర్వాత దేవేంద్రుడి యొక్క అనుమతి పొంది
మాతలి నడుపుతో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆ ఇంద్రుడి యొక్క రథాన్ని ఎక్కినటువంటి వాడిని ఈ దేహంతోనే స్వర్గలోకం యొక్క రాజధాని అయినటువంటి అమరావతి నగరానికి వెళ్ళాను. నేను స్వర్గంలో దేవేంద్రుణ్ణే నేను గురువుగా భావన చేసి ఆ ఇంద్రుడి యొక్క దయవల్ల అన్ని రకాలైనటువంటి ఆయుధాలు వాటి యొక్క ప్రయోగాలు ఉపసంహారాలు అన్నీ కూడా సాంగోపాంగంగా నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ నేర్చుకున్నాను అని చెప్పడంలో ఇంకో విషయం చూడండి, ప్రయోగించినటువంటి ఈ అస్త్రము అనేది లక్ష్యాన్ని భేదిస్తుంది. ప్రయోగ ఉపసంహారాలు అంటే ఒకసారి ఒక లక్ష్యం మీదకి ఈ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత దాన్ని దారి మళ్లించడం అనేది జరిగే పని కాదు. కానీ అస్త్ర విద్యలో అది కూడా ఉంది. ఒక లక్ష్యం మీదకి దీన్ని ప్రయోగించిన తర్వాత మధ్యలో దానికి దారి మళ్లించటము అనే అవకాశం కూడా ఉంది, లక్ష్యం మార్చుకోవటము అనే అవకాశం కూడా ఉంది. ఆ లక్ష్యం మార్చుకోవటము ఇది కూడా నేను నేర్చుకున్నాను. అలాగే ఎదుటి వాళ్ళు మన మీద ప్రయోగించే అస్త్రాలు వాటిని నిర్వీర్యం చేసే విధానం కూడా నేను నేర్చుకున్నాను. నా దగ్గర ఉన్న అస్త్రాలు ప్రయోగించడమే కాదు, ఎదుటి వాళ్ళు ప్రయోగించిన అస్త్రాలు పనిచేయకుండా చేయాలి ముందు మనం, అది కూడా నేను నేర్చుకున్నాను. ఇంద్రుడు నా యొక్క పరాక్రమానికి చాలా సంతోషించాడు. అలా సంతోషించి, ఓ అర్జున నీవు అఖిలాస్త్ర విదుండవు, అన్ని రకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు కూడా నేర్చుకున్నావు నువ్వు, నీవు అఖిలాస్త్ర శస్త్ర విదుండవు, అన్ని రకాలైనటువంటి అస్త్రాలు పొందినటువంటి వాడివి, తెలిసినటువంటి వాడివి. కావున నిన్నాది ఓర్వగా ఓ పరువరుల్, కాబట్టి నిన్ను యుద్ధంలో ఎవరు కూడా జయించలేరు. దేవతలకు బ్రాహ్మణులకు కావింపు హితంబు దీనకడు సిద్ధియగున్. ఇక నువ్వు బయలుదేరి దేవతలకి బ్రాహ్మణులకి వీళ్ళిద్దరికీ కూడా మేలు చేకూర్చవలసింది. ఇలా గనక చేసినట్లయితే నీ జన్మ చరితార్థం అవుతుంది, జన్మ సాఫల్యము అనేది ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి, ఆయన ఏం చెప్పాడో చూడండి. దేవతలకును బ్రాహ్మణులకు గావింపు ముహితంబు, దేవతలకి బ్రాహ్మణులకి ఇద్దరికీ కూడా మేలు చేకూర్చవలసింది అని చెప్పాడు. ఏమిటి ఇందులో ఆంతర్యం ఏమిటి? బ్రాహ్మణులకి మేలు కావించవలసింది అని అంటే దేవతలకి, అంటే దేవతలు ఎప్పుడూ కూడా లోకక్షేమం కోసమే వ్యవహరిస్తూ ఉంటారు. దేవతలు ఎప్పుడూ కూడా ధర్మానికి కట్టుబడి ఉంటారు, అధర్మమైనటువంటి పనులు ఎప్పుడూ కూడా చేయరు. అయితే మీరు కొన్ని ప్రశ్నలు వేయచ్చు, అధర్మమైనటువంటి పనులు దేవతలు చేయకపోవడం ఏంటి, చేశారు కదా అని. చేస్తే వెంటనే వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది, ఈ మాట మర్చిపోకండి. ఎప్పుడూ కూడా గోడ మీద ఉన్నటువంటి ఒక మచ్చనే చూడకండి, ఆ గోడ యొక్క తెల్లదనాన్ని కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. గోడను సున్నం కొట్టారు, గోడంతా తెల్లగా మెరుస్తూ ఉన్నది, కానీ ఆ గోడ మీద ఏదో ఒక నల్లటి మచ్చ కనిపిస్తూ ఉన్నది. మచ్చ కనిపిస్తుంది అనే మాట నేను ఒప్పుకున్నాను, నిజమే. కానీ మీ దృష్టి కేవలము ఆ నల్లటి మచ్చ మీదే కేంద్రీకృతం చేయకండి. తెల్లగా ఉన్నటువంటి మిగిలినటువంటి గోడ చాలా ఉంది, కాబట్టి ఈ గోడను కూడా చూడటానికే ప్రయత్నం చేయండి. అంటే అవతల మనిషిలో, అవతల వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. కేవలము అతడిలో ఉన్నటువంటి దోషాలు మాత్రమే గుర్తించాలి అని ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. సాయిబాబా గారి చరిత్ర,
సాయిబాబా గారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు. అందులో ఒక ఆయనేమో కొంచెం మెతకవాడు, రెండో ఆయన కొంచెం నోరు ఉన్నటువంటి వాడు. ఒక రోజున ఏదో ఒక విషయం మీద ఇద్దరికి మాటామాట వచ్చింది. ఈ మెతగ్గా ఉన్న ఆయన పాపం గట్టిగా మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఆయన స్వభావమే మెతక స్వభావం. కానీ ఈ రెండో ఆయన ఉన్నాడే కొంచెం నోటి దురుసు ఉన్నటువంటి ఆయన, ఈయన మాత్రం నాలుగు దులిపేశాడు అవతలైన. పాపం అతనే మాట్లాడాక కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉండగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు, అవమాన భారంతో వెళ్లిపోతాడు, ఏం మాట్లాడాడు. అయితే ఈ నాలుగు మాటలు కడిగేసినటువంటి ఈ రెండో వ్యక్తి అనుకున్నాడు, వీళ్ళిద్దరూ కూడా బాబా గారికి బాగా దగ్గరగా ఉండేవాళ్లు, ఆ వ్యక్తి తప్పనిసరిగా బాబా దగ్గరికి వెళ్లి ఈ విషయాలన్నీ కూడా చెబుతాడు, తన మీద ఫిర్యాదు చేస్తాడు అని అనుకున్నాడు. కానీ అతడు చేయలే. తనకి జరిగినటువంటి అవమానాన్ని తనలోనే దిగమింగుకుని వెళ్లిపోయాడు తప్పించి బాబా గారికి మాత్రం విషయం చెప్పరా. సరే, నాలుగు రోజులైంది, బాబా గారు తనని ఏం అడగల. ఒక రోజున సాయంత్రం పూట బాబా కాలు ఒడ్డున అలా తిరుగుతూ ఉన్నారు. ఎవరు లేరు, బాబా ఒక్కడే ఆయనే తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ రెండో వ్యక్తి వచ్చాడు, చూశాడు బాబా వెనకాలే వెళ్లాడు, బాబాతో పాటే నడుస్తూ ఉన్నాడు. సరే, బాబాతో నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అందుకని నాలుగు రోజుల క్రితం తనకి ఆ రెండో వ్యక్తికి వీళ్ళిద్దరికి మధ్యన జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ, బాబా ఆయన ఇట్లా మాట్లాడాడు, నేను నాలుగు దులిపేశాను అతన్ని, అతను చేసినటువంటి తప్పులన్నీ కూడా నేను ఏకరువు పెట్టేసి అతన్ని దులిపోట్లో పారేశాను, దాంతో అతను తలకాయ వంచుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అంటాడు. ఏం మాట్లాడా బావా, వినేసి ఊరుకుంటాడు ఆయన. కొంచెం దూరం నడిచిన తర్వాత ఈ కాలువ ఒడ్డున చెత్త చెదారం అంతా కూడా పోసి ఉంటుంది. ఒక పంది ఆ కుళ్ళిపోయినటువంటి చెత్త, అందులో పనికిరానటువంటి ఆ వ్యర్థ పదార్థాలు వాటన్నింటినీ కూడా తింటూ అక్కడ కనిపిస్తూ ఉంది ఒక పంది. తన పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు బాబా ఆ పందిని చూపిస్తాడు. ఇదిగోనయ్యా, లోకంలో ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా, మంచి పదార్థాలు, అందరూ హర్షించదగినటువంటి తినదగినటువంటి పదార్థాలు ఇన్నున్నాయి, కానీ వీటన్నింటినీ వదిలిపెట్టి ఆ పంది చూసావా, చండాలమైనటువంటి ఆ పెంట మాత్రమే తింటూ ఉన్నది అక్కడ, ఎందుకనంటావు అని అడుగుతాడు బాబా. విషయం అర్థమైంది పక్కనున్నటువంటి వ్యక్తికి. అయినా బాబా వదిలిపెట్టల, బాబానే చెప్పారు, నాయనా లోకంలో మంచి చెడు రెండు ఉంటాయి, ఒక వ్యక్తిలో కేవలము చెడ్డ గుణాలే కాదు మంచి గుణాలు ఉంటాయి, మంచి గుణాలతో పాటుగా ఒకటో రెండో చెడ్డ గుణాలు ఉంటాయి, అన్ని నిజమే. అంత మాత్రం చేత ఎంతసేపు అతడిలో ఉన్నటువంటి చెడ్డ గుణాన్నే నువ్వు చూస్తూ ఉండాలా, నీకు మంచి గుణాలే కనిపించలేదా? ఆ పందికి చూడు, ఇన్ని మంచి పదార్థాలుంటే అన్ని వదిలిపెట్టేసి వెళ్లిపోయి ఆ పెంటను మాత్రమే తింటూ ఉన్నది, అలాగే మనం కూడా ఎందుకు చేయాలి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ రెండో వ్యక్తిని దులిపేశాను అని చెప్పాడు కదా, అతడిలో ఉన్నటువంటి తప్పులన్నీ ఏకరువు పెట్టాను అన్నాడు. నీకు అతను చేసిన తప్పులే కనిపించాయా, అతను చేసిన ఒప్పులు కనిపించలేదా అని అడుగుతాడు. అంటే ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి కేవలము లోపాలను ఎంచి అతన్ని అవమానించడానికే చూస్తాం, ఇది లోక సహజమైనటువంటి పద్ధతి, మానవ సహజమైనటువంటి పద్ధతి ఇది. అవతల వాడిని గొప్పవాడు అని మనం ఎప్పుడు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడం, దానివల్ల మనమేదో తక్కువైపోతామని మనం భావన చేస్తూ ఉంటాం, అలా ఎప్పుడూ కాదు.
అవతల వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం మెచ్చుకున్నప్పుడే మన యొక్క గొప్పతనం అనేది బయటపడుతుంది. అవతల వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని మెచ్చుకోవాలి అంటే మనం నిజంగా గొప్పవాళ్ళం కావాలి, చాలా గొప్పవాళ్ళం కావాలి. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవ బ్రాహ్మణులకిద్దరికీ కూడా మేలు చేకూర్చు అని చెప్పాడు. దేవతలు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆశ్రయించే ఉంటారు, ధర్మం కోసమే వాళ్ళు పరిశ్రమిస్తూ ఉంటారు, ధర్మాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వాళ్ళు తప్పు చేయరా? చేస్తారు. ఒకవేళ చేస్తే ఎంతసేపు మీకు కనిపించేది ఆ ఇంద్రుడే కదా. అహర్ని దగ్గరికి వచ్చాడు ఇంద్రుడు, ఇది తప్పు కాదా? ఎంతసేపు మనం చెప్పినా అదొక్కటే మనం చెబుతూ ఉంటాం. దానికి పర్యవసానం ఏమైందో కూడా మీకు తెలుసు. ఇంద్రుడు కొన్ని వేల సంవత్సరాల తన యొక్క తేజస్సును కోల్పోయి అక్కడ పడి ఉండిపోయాడు. ఆ తర్వాత దేవతలందరినీ ప్రార్థించి మేక వృషణములు తెచ్చి ఆ దేవతలంతా కూడా ఇతనికి మళ్లీ అంటించవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పు చేసినట్లయితే ఎటువంటి వాడైనా దేవత అయినా సరే వెంటనే శిక్ష అనేది అనుభవిస్తాడు. దాన్ని వదిలిపెట్టేసేయండి. వీళ్ళు చేసే మంచి పనులు ఏమిటి అంటే ధర్మాన్ని రక్షించడం. కాబట్టి దేవతలకు ప్రీతికరమైనటువంటి పనులు హితం చేయి అన్నాడు. మరి విప్రులకెందుకు? విప్రులు కూడా అంతే. బ్రాహ్మణుని భూసురుడు అన్నాడు. భూమిలో ప్రత్యక్షంగా దేవతాస్వరూపమైనటువంటి వాడు ఎవరు అంటే బ్రాహ్మణుడు. అందుకే బ్రాహ్మణో మమ దేవత అని చెప్తూ ఉన్నది చూడండి. దైవాధీనం జగత్స్వరం, మంత్రాధీనంతో దైవతం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇక్కడ మీకు ఇప్పటి వరకు అనేక సార్లు చెప్పాను, బ్రాహ్మణుడు అంటే జన్మతో బ్రాహ్మణుడు కాదు, పుట్టుకతో అతను బ్రాహ్మణుడు కాదు, కర్మ చేతనే బ్రాహ్మణుడు అనబడతాడు. ఎవరైతే నిష్ఠా నియమాలతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడో, సత్యాన్వేషణలో తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాడో అతడు మాత్రమే బ్రాహ్మణుడు. అంతేకాని నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి బ్రాహ్మణుని అని చెప్పుకోవడానికి ఏమీ ఉపయోగం ఉండదు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు సార్? నువ్వు ఎంత చెప్పుకున్నావు ఒకటే, నువ్వు ఎక్కడ పుట్టినావు ఒకటే. కమలము అనేది బురదలో పుడుతుంది, బురదలో పుట్టినంత మాత్రం చేత అది అపవిత్రం కాదు. కాబట్టి ఈ బ్రాహ్మణత్వం ఎక్కడ ఉంటే, ఎవరి దగ్గర ఉంటే అతడే బ్రాహ్మణుడు అనబడతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్రహ్మజ్ఞాన సంపాదన చేసినవాడు, చేయాలి అనుకుంటున్నవాడు, దాని ఆ బ్రహ్మజ్ఞాన అన్వేషణలో నిత్యము కాలం గడిపేవాడు వీళ్ళు బ్రాహ్మణులు అంటే. వాళ్ళు ఎప్పుడూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. అది అక్కడ బ్రాహ్మణుడి ప్రత్యేకత అంటే అటువంటి బ్రాహ్మణులకి. అందుకే అంటాడు, దేవతలకును బ్రాహ్మణులకు గావింపు ముహితంబు. దేవతలకి బ్రాహ్మణులకి కూడా ఎప్పుడు నువ్వు మేలు చేస్తూ ఉండవలసింది. వీళ్ళకి గనక మేలు చేసినట్లయితే లోకాలకన్నింటికి కూడా మేలు చేసినట్లే. లోకాలన్నీ కూడా రక్షించబడతాయి. కాబట్టి ఓ అర్జున, దేవబ్రాహ్మణులకు అందరికీ కూడా మేలు చేస్తూ ఉండవలసింది. దానివల్ల నువ్వు జన్మ సాఫల్యం పొందుతావు అని చెప్పాడు. అలా అంటూ ఇప్పుడు అంటున్నాడు ఇంద్రుడు, ఓ అర్జున నేను ఇంకో మాట చెప్తూ ఉన్నాను, నా దగ్గర నువ్వు ఈ విద్యంతా కూడా సముపార్జన చేసావు కదా, ఇన్ని అస్త్రాలు నా వల్ల నువ్వు పొందావు కదా, మరి నా గురుదక్షిణ ఏమిటి? నాకు గురుదక్షిణ కావాలి అన్నాడు. ఏం కావాలి ఇంద్రుడికి గురుదక్షిణగా ఏం కావాలి అంటే, నాకు గురుదక్షిణార్థము నాక హితార్థంబుగా, దేవతలకు హితం చేకూరేటట్టుగా జనస్తుత బుద్ధింజేకొని నా పనికిన పని
ప్రాతటముగ చేయుము అహితభంజన శక్తిన్. ఓ అర్జున, నేను నియోగించినటువంటి కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయాలి. నేను శత్రువుల్ని సంహరించమని చెప్తాను, అటువంటి శత్రువుల్ని నువ్వు సంహరించాలి అని చెప్పాడు. ఇక్కడ ఒక్క నిమిషం చూడండి, నాకు గురుదక్షిణగా దేవతలకి శత్రువులు ఉన్నారయ్యా కొంతమంది, వాళ్ళని నువ్వే సంహరించాలి అన్నాడు. ఈ గురుదక్షిణ అంటే ఏమిటిది? మన భారతీయ సంప్రదాయంలో, మన సంస్కృతిలో చాలా గొప్పదైనటువంటి విషయం గురుదక్షిణ. ఉపనయనం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి ఈ పిల్లవాడిని పంపించేవాళ్లు, విద్యాభ్యాసం కోసమని గురుకులానికి పంపించేవాళ్లు. ఆ గురువుగారికి శుశ్రూష చేస్తూ, ఆయన ఇంట్లోనే భోజనం చేస్తూ, ఆయన ఇంట్లో సేవలు చేస్తూ ఈ శిష్యుడు ఆయన దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసేవాడు. అయిన తర్వాత ఆ విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత, నీకేం కావాలి గురువర్యా, నేను దక్షిణగా గురుదక్షిణగా ఏమంటారు అని అడిగితే ఆ గురువుగారు ఏదో చెప్పేవాడు. ఉన్నటువంటి శిష్యుణ్ణి బట్టి, ఇతని యొక్క తాహతను బట్టి ఆ గురుదక్షిణ అనేది అడిగేవాడు. అంతేగాని అందరినీ ఒకే రకంగా గురుదక్షిణ అడిగేవాడు కాదు. సాందీపుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత గురుదక్షిణగా ఏం కావాలి అంటే, నా కుమారుణ్ణి తెచ్చిపెట్టు అన్నాడు. అతని కుమారుణ్ణి రాక్షసులు ఎత్తుకుపోయారు చిన్నప్పుడే, వాణ్ణి మళ్లీ తెచ్చిపెట్టు అని అడిగాడు. ఈ మాట అర్థమే అడగలేడు కదా. అట్లా ఉంటుంది, శిష్యుణ్ణి బట్టి, అతని తాహతని బట్టి ఈ గురుదక్షిణ అడగటం అనేది ఉంటుంది. గురువుగారు అడిగినటువంటి దాన్ని శిష్యుడు తెచ్చిచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆయన అనుజ్ఞతో అప్పుడు ఆశ్రమం నుంచి బయటికి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు ఇంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఓ అర్జున, నా గురుదక్షిణగాను చెల్లించాలి, గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు. ఏమిటి ఈ గురుదక్షిణ? అది ఏమిటి అంటే చెబుతూ ఉన్నాడు ఇప్పుడు, ఓ అర్జున, జలది కుక్షిలో నుండి సముద్ర గర్భంలో దాక్కని ఉన్నారయ్యా కొంతమంది, వాళ్ళు వీరులు, నివాత కవచులను 3 కోట్ల దానవులు. 3 కోట్ల మంది రాక్షసులు వీళ్ళు. వీళ్ళని నివాత కవచులు అని అంటారు. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. బలిమి త్రిదశులను బాధ చేయుచుందురు, చాలా బలం కలిగినటువంటి వాళ్ళు. దేవతల్ని ఎప్పుడూ కూడా బాధిస్తూ ఉంటారు. వారు నిహతులగుదురు నీచేత మహిత కీర్తి. నువ్వు వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించాలి, వాళ్ళు నీ చేతిలోనే మరణిస్తారు. కాబట్టి ఓ అర్జున, నువ్వు దేవతలకందరికీ కూడా మేలు కలిగేటట్లుగా ఈ నివాత కవచులు అనే రాక్షసుల్ని సంహరించవలసింది అని అడిగాడు. ఇదే నాకు గురుదక్షిణ అని చెప్పాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, తనకి ఏదో ఉపకారం చేయమని ఇంద్రుడు అడగల, దేవతలకు అందరికీ ఉపకారం చేయమని అడిగాడు. దేవతలకు ఉపకారం చేయటము అంటే లోకాలకు ఉపకారం చేయటము. ఇందాకే చెప్పుకున్నాం మనం ధర్మాన్ని రక్షించటం. అందుకే ఓ అర్జున, దేవతలకు ఉపకారం చెయ్యి అన్నాడు. ఏం చేయాలి? జలది కుక్షి లోపల నుండి వీరులు నివాత కవచులను 3 కోట్ల దానవులు బలిమి త్రిదశులకు బాధ చేయుచుందురు, వారు నిహతులగుదురు నీ చేత మైత కీర్తి. వాళ్లంతా కూడా నిత్యోత్తులనే దస్తారయ్యా, కాబట్టి నువ్వు వాళ్ళందరినీ సంహరించి దేవతలకందరికీ కూడా మేలు చేయవలసింది అంటే లోకాలకు మేలు చేయవలసింది అని చెప్పాడు. ఆ రోజుల్లో అందరూ కూడా గొప్పవాళ్ళు, వాళ్ళు అలాగే ఆలోచించేవాళ్ళు. లోకానికి మేలు ఎలా జరుగుతుంది, దేశానికి మేలు ఎలా జరుగుతుంది అని ఆలోచించేవాళ్ళు. తనకి నష్టం జరిగినా పర్వాలేదు, దేశానికి మేలు జరగాలి అనే విషయాన్ని గురించే వాళ్ళు ఆలోచించేవాళ్ళు.
అంతేగాని ఇంకొకలా జరిగేది కాదు. కానీ ఇప్పుడు మనమైతే మనం చాలా తెలివిగలవాళ్ళం కదా, అందుకని మనమైతే ఏమంటే దేశం ఎట్లా పోయినా పర్లేదు, మనకి మేలు జరిగితే చాలు, నేను 100 కోట్ల ఆస్తి కనుక సంపాదించుకున్నట్లయితే నా తర్వాత 100 తరాల వాళ్ళు కూడా చాలా హాయిగా కూర్చొని తినచ్చు, వాళ్ళంతా పని చేయకుండా సమరిపోతలాగా తినచ్చు అనే మనం ఆలోచిస్తూ ఉన్నాం. వీలైతే భారతదేశాన్ని మొత్తాన్ని దోచుకుని మనం స్విస్ బ్యాంకులో దాచుకోవడానికే ప్రయత్నం చేస్తాం. మనకున్నటువంటి తెలివితేటలు ఆ రోజున వాళ్ళకి లేవు పాపం. అందుకే ఈ పిచ్చీంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఆ నివాత కవచంలో అనే రాక్షసుల్ని సంహరించి దేవతలకందరికీ కూడా మేలు చేయవయ్యా అన్నాడు. ఇలా చెప్పి అర్జునుడిని యుద్ధానికి సన్నద్ధుడుగా చేస్తూ ఉన్నాడు. తన శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలు భూషణాలన్నీ కూడా అర్జునుడికి తొడిగాడు. ఆ తర్వాత మణులతో పొదగబడినటువంటి కిరీటాన్ని, రత్న ఖచ్చితమైనటువంటి ఈ సువర్ణ కిరీటాన్ని అర్జునుడికి అలంకరించాడు. అర్జునుడి శరీరం మీద ఒక గొప్పదైనటువంటి కవచాన్ని వేశాడు. ఆ కవచం అసలు ఉన్నది అనే సంగతి ఎవరికి తెలియదు. చేతితో తాకి చూస్తే ఇక్కడ కవచం ఉన్నది అనే విషయం తెలుస్తుంది, లేకపోతే అసలు ఒంటి మీద కవచం ఉన్నది అనే విషయం కూడా తెలియదు. అటువంటి గొప్పదైనటువంటి కవచాన్ని ఇచ్చాడు. కొండ చిలవతో సమానమైనటువంటి అల్లెతాడు, అది గాంధీవానికి తగిలించాడు. 10,000 హంసల నిమిళ్ల రంగులతో ప్రకాశించే గుర్రాలు కలిగినటువంటి ఒక గొప్పదైనటువంటి రథాన్ని, బంగారు రథం, ఆ రథాన్ని తీసుకొచ్చాడు. ఆ రథానికి సారథి ఎవరు ఉంటే మాతలి, ఇంద్రుడికి సారథి మాతలి, ఆ రథం మీద కూర్చోబెట్టాడు ఈ అర్జునుడిని. ఇప్పుడు అర్జునుడు చెబుతూ ఉన్నాడు, నన్ను ఆ రకంగా ఈ రథం మీద కూర్చోబెట్టాడు. అలా కూర్చోబెట్టి నివాత కవచలు అనే ఆ రాక్షస సంహారం చేయడానికి వెళ్లమని నాకు చెప్పాడు. ఓ అన్న ధర్మరాజా, దేవేంద్రుడి దగ్గర సెలవు తీసుకుని నేను ఆ రాక్షసుల్ని సంహరించడం కోసం బయలుదేరాను. అటువంటి సమయంలో దేవతలందరూ కూడా, ఓ అర్జున, ఈ రథమెక్కి తొల్లి అమరేంద్రుడు అనేక సహస్ర సంఖ్య దేవారుల వృత్త శంబరాదుల ఉద్ధతులంజయించే. ఓ అర్జున, ఈ రథాన్ని ఎక్కి పూర్వకాలంలో దేవేంద్రుడు అనేక మంది రాక్షసుల్ని సంహరించాడయ్యా. ఈ రథమెక్కి తొల్లి అమరేంద్రుడు అనేక సహస్ర సంఖ్య దేవారుల, దేవతలకు శత్రు అయినటువంటి రాక్షసులందరినీ అనేక వేల మందిని చంపాడు. అంతేకాదు వృత్త శంబరాదుల ఉద్ధతులంజయించే, వృత్రాసురుడు శంబరాసురుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రథం ఎక్కే ఆ దేవేంద్రుడు వాళ్ళందరినీ సంహరించాడు. ఇప్పుడు వీరారి విభేది నీవును బలాజ్యుడవై వధింపు. ఓ అర్జున, నువ్వు కూడా ఇప్పుడు వీరారి విభేది, మహావీరులు సూర్యులు అయినటువంటి శత్రువులందరినీ జయించగలిగినటువంటి ఓ పరాక్రమవంతుడా, నీవును బలాజ్యుడవై వధింపు, అమితమైనటువంటి శౌర్యంతోనూ పరాక్రమంతోనూ నువ్వు కూడా ఇప్పుడు వాళ్ళందరినీ సంహరించాలి. ఎవరిని సంహరించాలి? ఉగ్రమ ఆరతులన్ నివాత కవచలన్. ఎవరి నివాత కవచలు? అసురులు. నివాత కవచ అసురులన్ సమరాంతరంబునన్. ఈ నివాత కవచలు అనే ఈ రాక్షసుల్ని యుద్ధంలో నువ్వు సంహరించవలసింది. అర్జున, ఈ రథమెక్కే దేవేంద్రుడు కొన్ని వేల మంది రాక్షసుల్ని సంహరించాడు, వృత్రాసురుడిని చంపాడు, శంబరాసురుడిని చంపాడు, ఇలా అనేక మంది
గొప్ప గొప్ప రాక్షసులందరినీ సంహరించాడు. కాబట్టి నువ్వు కూడా ఈ రథం మీదే వెళుతూ ఉన్నావు. అలాంటి నువ్వు ఇప్పుడు ఈ నివాత కవచాసురులు, నివాత కవచులు అనే ఈ రాక్షసుల్ని యుద్ధం చేసి సంహరించవలసింది, వాళ్ళందరినీ కూడా చంపేయవలసింది అన్నారు అని చెప్పి దేవతలు అర్జునుడికి దేవదత్తము అనే పేరు కలిగినటువంటి శంఖాన్ని బహూకరించారు. ఇప్పుడు అర్జునుడు చెబుతూ ఉన్నాడు, నాకు ఆ రకంగా దేవతలంతానేమో దేవదత్తము అనే శంఖాన్ని బహూకరించారు, ఆ తరువాత నేను మాతలితో పాటుగా, మాతలు ఏంటి, రథాన్ని తోలే సారథి, మాతలితో పాటుగా మిక్కిలి వేగంగా పయనించి నేను ఆ నివాత కవచలు ఉండే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి చూడండి. అర్జునుడిని కిరీటి అని సంబోధిస్తూ ఉన్నాడు, అలాగే అర్జునుడి యొక్క శంఖాన్ని దేవదత్తము అన్నారు. అర్జునుడి కిరీటి అనే పేరు ఎందుకు వచ్చింది? ఇగో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, దేవేంద్రుడు బంగారంతో చేసినటువంటి రత్న ఖచ్చితమైనటువంటి సువర్ణమయము రత్న ఖచ్చితము అయినటువంటి ఈ కిరీటాన్ని అర్జునుడి శిరస్సు మీద ఉంచాడు. ఇలా దేవేంద్రుడి చేత కిరీటాన్ని తొడగబడినటువంటి వాడు కాబట్టి కిరీటి అనబడ్డాడు ఈ అర్జునుడు. అలాగే అర్జునుడి యొక్క శంఖం దేవదత్తం. ఈ దేవదత్తము అని ఎందుకు అనబడింది అని అంటే, ఇప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం చూడండి, ఓ అర్జున నువ్వు ఆ నివాత కవచాలను సంహరించవలసింది అని చెప్పి ఈ దేవతలంతా కూడా నాకు ఒక శంఖాన్ని ఇచ్చారు. ఈ శంఖాన్ని ఎవరిచ్చారు? దేవతలు ఇచ్చారు. దేవతల చేత దత్తం చేయబడినటువంటిది కాబట్టి దాన్ని దేవదత్తము అని అన్నారు. దేవదత్తము అంటే దేవతల చేత బహూకరించబడినటువంటిది, అదే దాని పేరైపోయింది. ఈ రకంగా అర్జునుడి చేతిలో ఉన్నటువంటి శంఖాన్ని దేవదత్తము అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ దేవదత్తము అనే శంఖాన్ని, గాంధీవాన్ని తీసుకుని ఇంద్రుడి యొక్క రథాన్ని ఎక్కి నివాత కవచులు అనే రాక్షసుల్ని సంహరించడం కోసం బయలుదేరాడు అర్జునుడు.